హాయ్, వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టీచింగ్ ఫిజికల్ సైన్సెస్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్లో, ఇది పార్ట్ 2 అండి. ఇందులో మనము మెయిన్గా ఏం నేర్చుకుంటున్నామంటే వేరియస్ లెర్నింగ్ డిజేబిలిటీస్ అండ్ కాజెస్. ఓకేనా? సో ఇక్కడ వివిధ రకాలైనటువంటి అభ్యసన వైకల్యాలు, అంటే నేర్చుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటివి, వాటి యొక్క కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. లెర్నింగ్ డిజబిలిటీస్ ఆర్ లైక్ స్పీచ్, హియరింగ్, రీడింగ్, రైటింగ్, కౌంటింగ్, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ అండ్ డిఫార్మిటీస్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే LSRW రిలెవెంట్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే లిజనింగ్ సంబంధించి, వినడంకి సంబంధించి, రీడింగ్ చదవడం, రైటింగ్ రాయడం, ఓకేనా, ఇక్కడ కౌంటింగ్ అని ఉందంటే లెక్కించడము, ప్రొనౌన్సియేషన్ పలకడము, స్పెల్లింగ్, ఓకేనా, వీటన్నిటికి సంబంధించినటువంటి వైకల్యాలు ఏమున్నాయి, వాటికి ప్రధాన కారణాలు ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. ఈజ్ వెరీ వెరీ సపోర్టింగ్ ఫర్ మీ. సపోర్టింగ్ వల్లనే నాకు మంచి బూస్టింగ్ వస్తుంది, దానివల్లనే నేను ఇంకా వీడియోస్ తొందర తొందరగా అప్లోడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా 50 మెంబర్స్ 100 మెంబర్స్ బాగాలేదు. ఒక 1,000 2,000 మంది అలా చూస్తే సర్లే, నా టైం ఇచ్చినా కూడా కొంచెం వాల్యూ ఉంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా వీలైనంత ఎక్కువగా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్లీ. Various learning disabilities, here mainly 4 types we are taken. Okay, so first one is speech language disabilities, reading disabilities, next 3rd one, writing disabilities, 4th one, arithmetic disabilities. ఇవి నేర్చుకునేటప్పుడు రావట్లేదని మీరేం కంగారు పడకండి, వీటికి సంబంధించిన సూపర్ ట్రిక్ అయితే చెప్తాను. ఇవంతా అయిపోయాక జస్ట్ 2 మినిట్స్ ట్రిక్ బాక్స్ చెప్తాను, మీరు అసలు ఎప్పుడు మర్చిపోరు. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనకి మైండ్లో ఉండాలి కాబట్టి, ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఇస్తాడు, అందులో మళ్ళీ ABCD కరెక్టా, ఏబీ కరెక్టా అని అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ట్రిక్ చెప్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ. స్పీచ్ లాంగ్వేజ్ డిసెబిలిటీస్ అంటే భాషను మాట్లాడడంలో కొంచెం డిఫికల్టీస్, ప్రాబ్లమ్గా ఉండడం, వైకల్యం కలిగి ఉండడం. అవి ఎన్ని రకాలంటే మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి డిస్ఫేసియా, 2 అఫేషియా, 3 ఆడిటరీ అఫేషియా. ఓకే, నెక్స్ట్ రీడింగ్ డిజబిలిటీస్, చదవడంలో ఉన్న డిజబిలిటీస్ మనకు 2 రకాలు, డిస్లెక్సియా 1st one, 2nd one అలెక్సియా. రైటింగ్ డిజబిలిటీస్, రాయడంలో మనకి మెయిన్గా 5 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డిస్గ్రాఫియా, 2nd one అగ్రాఫియా, 3rd one రీవిజువలైజేషన్ ప్రాబ్లం, 4th one సింటాక్స్ డిజార్డర్స్, 5th one స్పెల్లింగ్ డిజార్డర్స్. ఓకే, సో దిస్ అబౌట్ రైటింగ్ డిజబిలిటీస్. నెక్స్ట్ ఆర్థమెటిక్. ఆర్థమెటిక్ అనగానే మీరు మ్యాథ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ డిస్కాలిక్యులియా అన్నమాట. ఓకేనా? సో చూడండి, మనం ఫస్ట్ స్పీచ్కి సంబంధించి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫేషియా. ఓకేనా? సో స్పీచ్ అంటే మాట్లాడు, ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాం అనేది చూస్తూ కూడా గమనిస్తారు కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. రీడింగ్ డిజబిలిటీస్, లెక్సికల్ కదా రీడ్, ఓకేనా, సో కాబట్టి లెక్సియా అనే వర్డ్ వస్తుంది ఇక్కడ. రైట్ అంటే గ్రాఫ్ కదా, ఇక్కడ రైటింగ్ అనగానే గ్రాఫియా అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి డీకి ఏకి డిఫరెన్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఆర్థమెటిక్ అనగానే మనకు మ్యాథ్స్లో ఉంటుంది కాబట్టి డిస్కాలిక్యులియా, క్యాలిక్యులేషన్కి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, 1st one స్పీచ్ లాంగ్వేజ్ డిజబిలిటీస్. ఓకే, సో 1st one డిస్ఫేజియా, ఇన్కంపిటెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద వర్డ్స్ ఎక్స్ప్రెస్డ్ బై అదర్స్ అండ్ రీఎక్స్ప్రెసింగ్ దెమ్. ఓకే, సో రీజన్ ఈజ్ బ్రెయిన్ డిసీజెస్ ఆర్ మాల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్. ఓకేనా? స్పీచ్ లాంగ్వేజ్ డిజబిలిటీస్ అనేవి మనకి 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, అందులో 1st one ఏంటిది డిస్ఫేసియా. డిస్ఫేసియా అనే అంటే ఏంటంటే
ఫస్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకోరన్నమాట. ఓకేనా? సో ఆ వర్డ్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడంలో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం రీఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకుంది ఏదో మళ్ళీ దానికి సంబంధించి తిరిగి సమాధానం చెప్పాలన్నా వాళ్ళకి ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. వాళ్ళని డిస్ఫేసియా అంటారు. సో దిస్ ఈజ్కి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రెయిన్ డిసీజెస్ కానీ ఎక్కువ తక్కువ డెవలప్మెంట్ ఉన్నటువంటి బ్రెయిన్, ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఓకేనా? సో అతిగా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ప్రాబ్లమే. ఎందుకంటే బ్రెయిన్ చుట్టూ ఒక లిక్విడ్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ చుట్టూ లిక్విడ్ ఎక్కువ ఉన్నా కూడా సో అది కూడా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిస్ఫేసియా. నెక్స్ట్ అఫేషియా, ఇన్ ఎబిలిటీ ఇన్ రైటింగ్ వర్డ్స్ ఇన్ లాంగ్వేజ్ గ్రాస్పింగ్ గెస్చర్స్ యూజింగ్ దెమ్. ఇక్కడ లాంగ్వేజ్ వర్డ్స్ రాయడంలో, సారీ, రైటింగ్ వర్డ్స్ లాంగ్వేజ్ గ్రాస్ప్ గెస్చర్స్ యూజింగ్ దెమ్. ఓకేనా? సో అసలు ఆ రైటింగ్ వర్డ్స్ ఏంటి చదవాలన్నా, లాంగ్వేజ్ చదవాలన్నా గెస్చర్స్ అంటే ముఖ కవళికలు గ్రాస్ప్ చేసుకోలేనమాట. ఓకేనా? సో ఇదేంటిది అఫేషియా. రీజన్ ఏంటంటే ఇంజ్యూరీ ఇన్ వెర్నికర్ బ్రోకా ఏరియా డిసీజెస్, ఇవి కూడా బ్రెయిన్కి సంబంధించినవే. సో ఈ డిసీజెస్ వల్ల కూడా ఇట్లాంటి స్పీచ్ లాంగ్వేజ్ డిజబిలిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇది అఫేషియా. ఓకేనా? సో ఇంకో విషయం ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే డి అనే వర్డ్ స్టార్ట్ అవుతుందో, ఏ లెటర్ స్టార్ట్ అవుతుందో అది పార్షియల్గా ప్రాబ్లం ఉన్నట్టు. ఏ లెటర్ స్టార్ట్ అయినది అఫేషియా ఆ అని స్టార్ట్ అయితే అది టోటల్గా ప్రాబ్లమేటిక్గా ఉన్నట్టు అని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ట్రిక్ చెప్తాను, ఫస్ట్ అయితే మీరు వినండి. నెక్స్ట్ ఆడిటరీ అఫేషియా. ఆడిటరీ అఫేషియా లాసింగ్ ద ఎబిలిటీ ఇన్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ప్రొనౌన్స్డ్ బై అదర్స్. వేరే వాళ్ళు పలికే పదాలను అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉండడమే ఆడిటరీ అఫేసియా అంటారు. ఓకే, ఈ మూడింటిని ఒకసారి మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్ తెలుగులో గుర్తుపెట్టుకోండి. డిస్ఫేసియా అంటే ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి మళ్ళీ వాళ్ళ మనోభావాలు ఏంటివి అని వ్యక్తపరచడంలో సమస్య ఉంటే దాన్ని డిస్ఫేసియా అంటారు. అఫేసియా అంటే ఏంటంటే భాషలో పదాలు రాయడంలో అసమర్థత, వాళ్ళ గెస్చర్స్ అంటే సైగలు సంజ్ఞలు అంటారు కదా, వాటిని గ్రహించడంలో మళ్ళీ వాటిని యూజ్ చేయడంలో ప్రాబ్లం ఉంటేనేమో అఫేసియా. ఓకేనా? నెక్స్ట్ ఆడిటరీ అఫేసియా. ఆడిటరీ అంటే శ్రవణంకి సంబంధించింది, వినడంకి సంబంధించింది కదా. ఇతరులు పలికే పదాలను అర్థం చేసుకునే సామర్థ్యం అంతగా లేకుండా ఉండడం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ లెర్నింగ్ డిజబిలిటీ ఏంటంటే రీడింగ్ డిజబిలిటీ. సో ఫస్ట్ దీనిలో ఉన్నది ఏంటంటే డిస్లెక్సియా, డిఫికల్టీ ఇన్ యూజింగ్ వర్డ్స్, ఎస్పెషల్గా పదాలను ఉపయోగించడంలో ఇబ్బంది ఉంటుంది. యాక్చువల్గా ఈ డిస్లెక్సియా అనే వర్డ్ గ్రీక్ వర్డ్. ఓకేనా? గ్రీక్ నుంచి తీసుకోవడం జరిగింది. సో డిస్లెక్సియా చూడండి ఒకసారి, డ్యూ టు దిస్ నాట్ ఓన్లీ దేర్ విల్ బీ డిఫికల్ట్ విత్ వర్డ్స్ బట్ ఆల్సో డెఫిషియన్సీ ఇన్ ద స్కిల్స్ రిలేటెడ్ టు లెర్నింగ్ ఇన్ కాజర్డ్. ఓకేనా? సో జస్ట్ ఈ పదాలను వినియోగించడంలో ప్రాబ్లం ఉండకపోవడమే కాదు, ఏదైనా నేర్చుకోవడానికి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటున్నాడు. ఓకేనా? సో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 1000 స్టూడెంట్స్కి 100 స్టూడెంట్స్ ఈ డిస్లెక్సియా ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని చెప్తున్నారు. అంటే ఓవరాల్ 100% స్టూడెంట్స్ తీసుకుంటే 10% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డిస్లెక్సియా డిసీజ్. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా డిస్లెక్సియా డిసీజ్ ఇంత ప్రాబ్లమ్ మరి ఏం సాధించలేము అంటే దానికి ఏం బాధపడాల్సిందేం లేదు. సో దీన్ని పర్ఫెక్ట్ కోచింగ్ ఇవ్వడం ద్వారా, ఐ మీన్ పర్ఫెక్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ డిస్లెక్సికల్ ప్రాబ్లమ్ డిస్లెక్సియా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయవచ్చు. సో చూడండి, ఇక్కడ వరల్డ్ ఫేమస్ పర్సన్స్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. అందులో ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్, మన బల్బ్ కనుక్కునే వాళ్ళు వాళ్ళే కదండి, 1000s ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి. ఓకేనా? అతనికి కూడా ఈ డిస్లెక్సియా ప్రాబ్లం ఉంది. ఐన్స్టీన్ గారికి కూడా, పాస్ట్ సెంచరీస్లో గ్రేట్ సైంటిస్ట్ ఎవరు, ఐన్స్టీన్. ఓకేనా? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు, ఐన్స్టీన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ లియోనార్డో డా విన్సీ, ఎవరు ఇతను, పెయింటర్, వరల్డ్ ఫేమస్ పెయింటర్. నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్, హూ లీడ్ ఇంగ్లాండ్ టు విక్టరీ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. ఓకేనా? రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలబెట్టారు. ఓకేనా? ఏ దేశాన్ని, ఇంగ్లాండ్ని. ఎప్పుడు,
రెండవ ప్రపంచ యుద్ధంలో. ఓకేనా? అతను ఎవరు? విన్స్టన్ చర్చిల్. అంత పెద్ద పర్సన్కి, ఐ మీన్ అంత గొప్ప వ్యక్తికి కూడా ఈ డిస్లెక్సియా ప్రాబ్లం ఉంది. ఓకేనా? నెక్స్ట్, దే కుడ్ నాట్ రీడ్ వెల్. ఈ డిస్లెక్సియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంత ఈజీగా బాగా చదవలేరన్నమాట. దే ఫేస్ డిఫికల్టీస్ ఇన్ సైలెంట్ రీడింగ్ అండ్ లౌడ్ రీడింగ్. మరి బయటకు చదవలేకపోతున్నారు కదా, అది బాహ్య పఠనము చేయలేరు, అంత పఠనము చేయలేరు, అంటే బయటకి చదవలేరు, అట్ ద సేమ్ టైం వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్గా కూడా చదువుకోలేరు. ఓకేనా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయడం ఏంటంటే డిస్లెక్సియా. మరి వీటికి రీజన్స్ ఏంటంటే చూడండి, డెఫిషియన్సీ ఇన్ బ్రెయిన్, లో షుగర్ లెవెల్ ఇన్ బ్లడ్. ఓకేనా? ఏదైనా న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నా, ఓకేనా, సో బ్రెయిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నా ఈ డిస్లెక్సియా ప్రాబ్లం వస్తుందట. ఓకేనా? డిఫికల్టీస్ ఇన్ విజువల్ వెర్బల్ అసోసియేషన్, హియరింగ్ ప్రాబ్లమ్స్, పర్సెప్చువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ మనం సరిగ్గా చూడగలిగితే సరిగ్గా చదువుతాం కదా, సో సరిగ్గా చూడలేకపోవడం ఒక ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం ఏంటంటే, సరిగ్గా వినకపోతే కూడా మనం ఆ వర్డ్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు కదా, సో వినకపోవడం కూడా ఈ డిస్లెక్సియాకి రీజన్ అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ రీడింగ్ డిజబిలిటీ ఏంటంటే అలెక్సియా. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు రీడ్ ద ప్రింట్ లాంగ్వేజ్ ఆర్ రైటింగ్. ప్రింటెడ్ మెటీరియల్ని చదవలేకపోవడంనే అలెక్సియాగా పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ లెర్నింగ్ డిజబిలిటీ ఏంటంటే రైటింగ్ డిజబిలిటీస్. ఇందులో మనకి 5 టైప్స్ ఉన్నాయి కదా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, ఓకేనా, రీవిజువలైజేషన్ ప్రాబ్లం, నెక్స్ట్ సింటాక్ డిజార్డర్స్, స్పెల్లింగ్ డిజార్డర్స్. ఓకేనా? సో వన్ బై వన్ శ్రద్ధగా వినండి. రైటింగ్ అంటే గ్రాఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో గ్రాఫియా అంటే రైటింగ్కి సంబంధించినది. డిస్గ్రాఫియా, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ సారీ దిస్ ఈజ్ ద ఇన్కాంపిటెన్స్ ఇన్ రైటింగ్ అండ్ రైటింగ్ బై సీయింగ్ రైటింగ్ వర్డ్స్ అండ్ నంబర్స్ మోటార్ రిలేషన్స్. ఓకేనా? సో ఇక్కడ వాళ్ళకి ఎందులో ప్రాబ్లం అవుతుంది, రాయడంలో ప్రాబ్లం అవుతుంది, చూసి రాయడంలో ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నంబర్స్ను కూడా రాయలేరు చూసుకుంటూ. ఓకేనా? మళ్ళీ పదాలకు మధ్యలో రిలేషన్ ఏంటో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో మోటార్ ప్రాబ్లమ్స్, ఐ మీన్ రాయడానికి పెన్ ఉపయోగిస్తాం కదా, సో ఇవన్నీ ఏంటి, మోటార్ ప్రాబ్లం. నడవడమే కాదు, చేతులు ఉపయోగించి చేసే పనులు కూడా మోటార్ రిలేటివ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రీజన్స్, డెఫిషియన్సీ ఇన్ విజువల్ మోటార్ కోఆర్డినేషన్ అఫెక్టింగ్ మోటార్ మెమొరీ ప్యాటర్న్స్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అగ్రాఫియా, టోటల్ ఇన్కాంపిటెన్స్ ఇన్ రైటింగ్. అసలు కంప్లీట్గా రాయలేకపోవడం అనేది అగ్రాఫియా. ఓకేనా? సో కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, వాళ్ళ బై బర్త్ వచ్చినటువంటి ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమే కావచ్చు, ఫిజికల్ వేరియేషన్స్ ఉంటాయి, వాళ్ళ చేతిని సరిగా పట్టు చేతిలో పెన్ని సరిగా పట్టుకోలేకపోవడం లాంటి మోటార్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు ఆలోచించింది సరిగా రాయలేకపోవడం అంటే మోటార్ మెమొరీ ప్యాటర్న్స్ ప్రాబ్లమ్ కానీ, ఇది కూడా ఇలాంటి రీజన్స్ కూడా ఈ డిస్గ్రాఫియాకి అగ్రాఫియాకి మెయిన్ రీజన్స్ అంట. ఓకేనా? ఈ అగ్రాఫియాకి మెయిన్ రీజన్ మాత్రం ఇక్కడ బ్రెయిన్ డిస్ఫంక్షనింగ్ అని ఇచ్చాడు. ఓకేనా? బ్రెయిన్ సరిగా వర్క్ చేయలేని వాళ్ళు అగ్రాఫియా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు, వాళ్ళు అస్సలే రాయలేరన్నమాట. ఓకేనా? నెక్స్ట్, రీవిజువలైజేషన్ ప్రాబ్లమ్స్, ఇనెబిలిటీ టు రైట్ యాజ్ ఇట్ ఈస్ ద లెటర్స్ అండ్ వర్డ్స్ సీన్. రీవిజువలైజేషన్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి చూచి రాత పుస్తకాలు ఉంటాయి, అంటే పైన ఏం వర్డ్స్ ఉంటాయి అవి కింద చూసి రాస్తూ ఉంటారు కదా, సో అట్లా చూసి కూడా ఆ లెటర్స్ని వర్డ్స్ని రాయలేకపోవడం అనే ప్రాబ్లమ్ని రీవిజువలైజేషన్ ప్రాబ్లం అంటారు. దే డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ టేకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ బై సీయింగ్. ఓకేనా? సో వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, సారీ, టాకింగ్లో, మాట్లాడడంలో కానీ చదవడంలో కానీ నార్మల్గా రాయడంలో కానీ ప్రాబ్లం ఉండదు కానీ, ఓకేనా, కాపీ పేస్ట్ రైటింగ్ ఉంటుంది కదా, ఐ మీన్ చూచి రాదా ఉంటుంది కదా, సో అవి రాయలేరన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సింటాక్ డిజార్డర్స్, ఇక్కడ ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ బ్రీఫ్లీ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్గా బ్రీఫ్గా ఎగ్జాక్ట్గా చెప్పలేరన్నమాట. దాన్ని ఏమంటారంటే సింటాక్ట్ డిజార్డర్. చెప్పలేరు ఇన్ ద సెన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది పేపర్ పైన స్పష్టంగా రాయలేరన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్పెల్లింగ్ డిజార్డర్. స్పెల్లింగ్ డిజార్డర్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, అక్షర దోషాలు అని అర్థం కదా. ఇట్ ఈజ్ ఆన్సిలరీ ప్రాబ్లమ్ ఇన్ రీడింగ్ ప్రాబ్లమ్ అండ్ రైటింగ్ అండ్ రీడింగ్ యాజ్ సీన్. ఓకేనా? రీజన్స్ వచ్చేసి డిస్లెక్సియా, అలెక్సియా, విజువల్ మెమొరీ డిఫికల్టీస్ కూడా ఈ స్పెల్లింగ్ డిజార్డర్స్కి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నాడు. ఓకేనా?
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. ఆల్రెడీ అంత క్లాస్ అంతా అయిపోయాక కూడా అన్నిటికీ కలిపి చెప్తాను, బట్ ఇక్కడ వినండి. రైటింగ్ రిలేటెడ్ అంటేనే గ్రాఫియా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్ అంటే ఎక్కడైతే డిస్ కానీ డీ కానీ అని ఫస్ట్ యూజ్ చేస్తామో అక్కడ హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం ఉందని అన్నట్టు. ఓకేనా, డిస్గ్రాఫియా అంటే రైటింగ్లో హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, రాయడంలో 50% ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. అగ్రాఫియా అంటే టోటల్ ప్రాబ్లం, అంటే వాళ్ళు అసలు పూర్తిగా రాయలేకపోవడం అన్నమాట. రీవిజువలైజేషన్ అంటే ఉన్నదాన్ని చూసి రాయలేడు, కాపీ పేస్ట్ చేయలేరు అనమాట. ఓకేనా, రీరైట్ చేయలేరు, ఇదంటి రీవిజువలైజేషన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ లెర్నింగ్ డిజబిలిటీ ఏంటంటే ఆర్థమెటిక్ డిజబిలిటీస్. ఇక్కడ సింపుల్గా మీరు డిస్కాలిక్లియా అని గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ అక్వైరింగ్ న్యూమరికల్ నాలెడ్జ్ ఎక్స్ప్రెసింగ్ నంబర్స్. ఓకే, బై ఎంకరేజ్మెంట్ ప్రాబ్లమ్ ఏవి సాల్వ్. ఈ డిస్కాలిక్లియా అనే ప్రాబ్లమ్ చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది. ఓకేనా, ఆ మ్యాథ్స్ అంటే ఒక రకమైన ఫోబియా ఉంటుంది, ఆ రిలేవెంట్ టాపిక్స్ ఏంటిది, ఆ న్యూమరికల్ ఐ మీన్ ఆ సంఖ్యలకు సంబంధించిన జ్ఞానం కానీ, ఎక్స్ప్రెసింగ్ నంబర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ నెంబర్స్ రూపంలో చెప్పేటప్పుడు రాసేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇది మ్యాథ్స్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది ఏంటంటే డిస్కాలిక్యులియా, మ్యాథ్స్ రిలెవెంట్ డిజబిలిటీ. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్. టుమారో ఐ మీన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ విజువల్ డిఫికల్టీస్ అండ్ టైప్స్. ఓకే, సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ కూడా ఎడిట్ చేయలేదు, టైం మిగిలేదు. ఏమైనా అక్షర దోషాలు ఉంటే మన్నించండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఇంత ఒక్కగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.